హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు అనేసి ఈసారి అయితే ఈ డిజైన్ తెప్పించాను. ఈ కలెక్షన్ చూపించే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో యూనిక్గా కావాలి, 10 మందిలో స్పెషల్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ కలెక్షన్ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది, ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి టస్సల్ ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్ వర్క్ అలాగే డిజిటల్ ప్రింట్ లో వస్తుందండి. మార్కెట్ లో అయితే ఈ డిజైన్ ఉంది కానీ చాలా మంది ఈ డిజైన్ ఫార్వర్డ్ చేసి మీ క్వాలిటీలో మంచి క్వాలిటీ ఇస్తారు, అలాగే బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి మీ క్వాలిటీలో చేపించండి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అందుకే రిక్వెస్ట్ మీద ఈ డిజైన్ అయితే చేపించాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, అలాగే తక్కువ ప్రైస్ లో, మనకి మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్ లో. మామూలుగా అయితే సేమ్ ఇదే డిజైన్ హ్యాండ్ వర్క్ తో ఉన్నదైతే మనకి 1000 పైనే ఉంటుంది పర్ మీటర్ వచ్చేసి. అలాగే మన క్వాలిటీలో ఈ డిజైన్ సేమ్ డిజైన్ అలాగే హ్యాండ్ వర్క్ తో నేను చేపించి బడ్జెట్ లో ఇద్దామనేసి చాలా మందికి హెల్ప్ అవుతుంది అనేసి నేనైతే డిజైన్ చేపించాను. ఇది వచ్చేసి మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి. మార్కెట్లో అయితే ఎక్కడ కూడా మీకు టస్సర్ పైన దొరకదు. అలాగే ఇంత మంచి క్వాలిటీలో డిజిటల్ ప్రింట్ అంటేనే మనకి ఇంకా క్వాలిటీగా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కానీ అంతా కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసినట్లయితే ఇంకా క్వాలిటీ గురించి కానీ డిజైన్స్ గురించి కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా రిక్వెస్ట్ మీద నేనైతే ఈ బడ్జెట్లో ఉండేలాగా, అంటే నాకు తక్కువ మార్జిన్ ఉన్నా సరే చాలా మందికి హెల్ప్ అవుతుంది అనేసి నేను ఈ డిజైన్ అయితే చేయించాను. మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ విత్ హ్యాండ్ వర్క్ అండి. మొత్తం అవుట్లైన్ వచ్చేసి మనకి హ్యాండ్ వర్కే వస్తుంది, మగ్గం వర్క్. చాలా బాగుంటుందండి డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అందరికీ సూట్ అయ్యే విధంగా మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే ఇచ్చాను. ఇదైతే మనము లెహెంగాస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, కుర్తీస్ లాగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కూడా రన్నింగ్లో వస్తుంది కాబట్టి 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అనేది కూడా తీసుకోవచ్చు. పైనంతా కూడా బూట డిజైన్ లాగా ప్రింట్ వస్తుంది. ఇది మొత్తం కూడా కింద బార్డర్ టైప్లో ప్రింట్ అయితే ఇచ్చాను. చుట్టూ కూడా అవుట్లైన్ అనేది మగ్గం వర్క్తో వస్తుందండి. ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్కే, మన చేతులతో చేసిందే, మిషన్ వర్క్ అయితే కాదు. అక్కడక్కడ మనకి సీక్వెన్స్ కూడా వచ్చేలాగా ఇచ్చాను. మీకు ఇక్కడ ప్రింట్ కూడా డీటెయిల్డ్గా ఉంటుంది, షేడెడ్లో వస్తుందండి. మీకు ఇక్కడ బర్డ్స్ చూసినా కింద డిజైన్ చూసినా మొత్తం ఏదైనా సరే మనకి షేడెడ్లో వస్తుంది అవుట్లైన్ లాగా. మళ్ళీ మిడిల్లో మనకి లైట్ కలర్స్తో రావడం వల్ల ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, డీర్ కూడా మనకి ఈ డిజైన్కి తగ్గట్టుగా సీక్వెన్స్ ఎక్కడైతే సూట్ అవుతుందో అక్కడ సీక్వెన్స్ కూడా వేయించాను. ఫ్లవర్స్ మధ్యలో కానీ అక్కడక్కడ అవుట్లైన్ మధ్యలో కానీ ఇలా సీక్వెన్స్ కూడా వేయించాను. మొత్తం డిజైన్ అయితే చాలా డీటెయిల్డ్గా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. కలర్ వచ్చేసి బేస్ కలర్ అనేది మనకి వైలెట్ కలర్లో ఇచ్చాను. ప్రింట్ అంతా కూడా దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్గా ఉండేలాగా మొత్తం మల్టీ కలర్లో ఇచ్చానండి. ఫ్లవర్స్ కానీ, మనకి లీవ్స్ కానీ, వచ్చిన డీవ్స్ కానీ, బర్డ్స్ కానీ అంతా కూడా దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా నేను డిజైన్ చేశాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇలా చూసిన దానికన్నా ఇంకా స్టిచ్చింగ్ అవి వేసుకుంటే మాత్రం లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. అలాగే మార్కెట్ ప్రైస్లో మాత్రం ఈ క్వాలిటీలో ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా దొరకదు, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను, రిఫరెన్స్ డ్రెస్. అది కూడా ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా ఎలా ఉన్నాయని చూపిస్తాను. అలాగే ఇది వచ్చేసి మనకి లెహెంగా లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ పార్ట్ మనము లెహెంగా లాగా డిజైన్ చేసుకుని బార్డర్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అది మనము బ్లౌజ్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేదు లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ ఒక్క పార్ట్లో మనం వర్క్ యూజ్ చేసినట్లయితే గ్రాండ్ లుక్ ఉంటుంది. లేదు సింపుల్గా మొత్తం లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకుని ఓన్లీ స్లీవ్స్కి వర్క్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి లుక్ అనేది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ అండి, బ్రైట్ కలర్స్లో ఇచ్చాను అన్నీ కూడా మనకి, ఎందుకంటే ప్రింట్ కూడా నీట్గా డీటెయిల్గా తెలియడం కోసం అన్ని కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి. అలాగే బార్డర్లో మాత్రం అన్ని కామన్ కలర్స్ వచ్చేలాగా, అంటే మనకి డీవ్స్ కానీ బర్డ్స్ ఇవంతా కూడా మనకి కామన్ కలర్స్తోనే వస్తుంది. సీక్వెన్స్ జెరీ వర్క్ అనేది మనకి గోల్డ్ కలర్లోనే వస్తుంది. గ్రాండ్ లుక్ ఉంటుందండి. వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్, అలాగే వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా సూటబుల్గా ఉంటుంది. ఈజీ క్యారింగ్ కూడా, టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎవరైనా కూడా ఈజీ క్యారింగ్ చేయొచ్చు. అంటే పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరికైనా కూడా ఈజీ క్యారింగ్ ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. మనకి డిజిటల్ ప్రింట్ కాబట్టి వాష్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు, కలర్ పోవడం అలా ఏమీ ఉండదు. కొంచెం మనకి సీక్వెన్స్ అదంతా హ్యాండ్ వర్క్ ఉంది కాబట్టి చూసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది దీనికి, చాలా ఈజీగా మెయింటెనెన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కలర్ అండి. మనకి కలర్ కాంబినేషన్స్ అయితే అన్నిటికీ కామన్ గా బ్రైట్ కలర్స్ లో ఇచ్చాను. మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. బ్రైట్ కలర్ లో చాలా కలర్ఫుల్ గా ఉంది. ఏదైనా సరే మనం ఇలా చూసిన దానికన్నా ఇంకా స్టిచ్చింగ్ అయ్యాక మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది అవుట్పుట్ ఎలా వచ్చింది అనేసి. ఇందులో కూడా మనకి మస్టర్డ్ కానీ లావెండర్ ఇంకా బ్లూ అన్ని కలర్స్ తో మల్టీ కలర్ తో ప్రింట్ అయితే వచ్చింది. వర్క్ కూడా సేమ్ అండి. హ్యాండ్ వర్క్ అంతా అన్నిటికీ ఆ ప్రింట్ అంతా కూడా మనకి అవుట్లైన్ అనేది హ్యాండ్ వర్క్లోనే వస్తుంది. మంచి రాణి పింక్ కలర్ పైన మల్టీ కలర్లో డిజైన్ చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ దుపట్టా లాగా యూజ్ చేయాలనుకుంటే మాత్రం దీంట్లో ఏ కలర్ అయినా ప్లెయిన్ కలర్లో మనం దుపట్టా యూజ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్లో. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అండి. వైట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అన్ని కలర్స్ కూడా మనకి డీటెయిల్గా ఇంకా క్లియర్గా తెలుస్తుంది. కలర్ వైజ్గా కూడా చాలా బాగా వచ్చింది. మంచి వైట్ కలర్ పైన మల్టీ కలర్లో ప్రింట్ చూడండి. ప్రింట్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా నీట్గా తెలుస్తుంది. పైన అయితే మనకి బూటా డిజైన్ అనేది కామన్గా వస్తుంది. కింద కూడా బర్డ్స్ డిజైన్ అంతా కూడా కామన్గానే వస్తుంది. మల్టీ కలర్లో రావడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంది. మనకి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. వైట్ అని ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో ఏ కలర్ తీసుకొని మనం దుపట్టా మ్యాచింగ్ చేసుకున్నా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు దీనితో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను. రిఫరెన్స్ డ్రెస్ అది ఎలా ఉందని చూపిస్తాను. మా బాబు కోసం అయితే నేను క్రాప్ టాప్ లెహెంగా డిజైన్ చేశానండి. స్కర్ట్ మోడల్లో ఇది వచ్చేసి 3 మీటర్ ఫ్లేర్లో తీసుకున్నాను. చాలా ఫ్లఫీగా ఉంది చూడండి. మనకి లెహెంగా అంతా కూడా చాలా ఫ్లఫీగా లైట్వెయిట్గా ఉంది టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి. హ్యాండ్ వర్క్ వచ్చినా సరే మనకి అంత హెవీగా వెయిట్గా అయితే ఏం లేదు. చాలా లైట్ వెయిట్గా ఈజీ క్యారీ చేయొచ్చు. గ్రాండ్ లుక్ ఉంటుంది. మన క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. వర్క్ చూడండి మనకి హాఫ్ వర్క్ ఇలా రావడం వల్ల లుక్ అయితే గ్రాండ్గా వచ్చింది. మొత్తం ప్రింట్ కూడా మనకి మల్టీ కలర్లో కాబట్టి డీటెయిల్డ్గా తెలుస్తుంది. అలాగే దీనికి క్యాన్కెన్ ఇంకా కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాను ఫ్లఫీగా కనిపించడం కోసం. బ్లౌజ్ వచ్చేసి షార్ట్ బ్లౌజ్లోనే క్రాప్ టాప్ లాగానే ఇచ్చానండి. బ్లౌజ్ మొత్తం ఆల్రెడీ మనకి వర్క్ వచ్చేలాగా బర్డ్స్ కూడా ఇలా వచ్చేలాగా ఇచ్చాను. పైపింగ్ మాత్రం థ్రెడ్ పైపింగ్ అవుట్లైన్ మనకి ఇక్కడ ఏదైతే బ్రైట్ కలర్స్ ఉన్నాయో ఏ కలర్ అయినా కూడా మనం చూస్ చేసుకోవచ్చు. స్లీవ్లెస్లో ఇచ్చాను సింపుల్గా. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చిన్న ప్యాటర్న్ ఇచ్చాను. బో కూడా ఇలా వచ్చేలాగా ఇచ్చాను. మనకి బో వచ్చేసి వర్క్తో వస్తుంది. కింద టాజల్స్ లాగా మాత్రం సింపుల్గా ఇచ్చాను. చాలా బాగుందండి. వేసిన తర్వాత మాత్రం గ్రాండ్ లుక్ వచ్చింది. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందనేసి నేను ఫొటోస్ కూడా స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ఈజీ క్యారింగ్ కూడా ఉందండి. వేసుకున్న తర్వాత చాలా కంఫర్ట్గా ఫీల్ అయింది. మా పాప అయితే చాలాసేపు వేసుకుని ఇంకా కంఫర్ట్గా ఫీల్ అయింది. ఎందుకంటే చూడటానికి బాగుంది, ఇంకా లైట్ వెయిట్గా కూడా ఉంది కాబట్టి మనకి ఫంక్షన్స్కి కానీ ఫెస్టివల్స్కి కానీ యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. సేమ్ ఇదే లెహెంగా డిజైన్ చేసుకుని దుపట్టా లాగా కావాలనుకుంటే మాత్రం ఇందులో ఏ కలర్స్ తీసుకొని మనం ప్లెయిన్లో దుపట్టా యూజ్ చేసినా కూడా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.